గైస్ ఒకసారి మీ డిస్ప్లే పైన ఫోటో చూసుకోండి ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది మనకి సీతారామల వారి ఫోటోస్ అన్నమాట ఇవి మీ యొక్క తోని కూడా చాలా సింపుల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు సో ఎలా వేసుకోవాలి వాళ్ళ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది జస్ట్ వన్ క్లిక్లో అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో ఏమాత్రం ఆల్సిక్కు వీడియోని స్టార్ట్ చేద్దాం గైస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి సో మీ దగ్గర ఏ వెబ్సైట్ అంటే మీకు దగ్గర క్రోమ్ ఉన్నా సరే గూగుల్ ఉన్నా సరే ఏదైనా కూడా ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో వచ్చేసి మీరు ఏం చేసారంటే రీమేకర్ ఏఐ అని టైప్ చేయండి టైప్ చేసేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే ఫస్ట్లోనే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే వస్తుంది చూసుకోండి రీమేకర్ అని మనకి ఇలా లోగోతోని సో దీని అయితే ఓపెన్ చేసేసుకోండి సింపుల్గా సో మనకి ఓపెన్ చేసుకొని మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ చూసుకొని మనకి మల్టీ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫేస్ స్నాప్ ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా గా కొంచెం బ్రోజ్ అయిపోయి మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇలా వచ్చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అప్లోడ్ స్నాప్ ఇమేజ్ అని ఉంటుంది సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ కానీ నేను కొన్ని ఇమేజెస్ అయితే అక్కడ ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇక్కడ అప్లోడ్ స్నాప్ ఇమేజ్ అంటే మీ యొక్క ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇస్తున్నాను సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు కొన్ని ఇమేజెస్ అయితే ఇస్తాను సో ఆ మేజెస్ లో మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి సో నేను అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసేసాను కదా యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ స్నాప్ ఇమేజ్ అనమాట అప్లోడ్ స్నాప్ ఇమేజ్ అంటే ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ అయ్యాలి సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చేసాను ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి నేనైతే ఇక్కడ మనకి రష్మిక ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రష్మికా ఫోటో ఉంది కదా ఈ రష్మిక ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను చేసేసిన తర్వాత సింపుల్ గా మనకి ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా దొంగపైనే క్లిక్ ఇచ్చేసేయండి సో క్లిక్ అయిన మనకి వితిన్ సెకండ్స్ లో మనకి అదైతే మీ యొక్క ఫేస్ అనేది రిప్లేస్ చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి కొంచెం వేయిట్ చేయాలి టైం తీసుకుంటుంది కానీ పర్ఫెక్ట్ అయితే మీకు అయితే ఎడిట్ అయితే చేసి చూపిస్తుంది అనమాట సో చూసుకొని మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చూసుకొని మనకి ఇక చూసుకున్నట్టు ఫేస్ మనకి రష్మి ఫేస్ అయితే వచ్చేసింది అనమాట ఇంత సింపుల్ ఎంత నీట్గా అయితే ఎడిట్ అయితే చేసేసింది చేసిన తర్వాత సింపుల్ ఇక మనకి డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది సో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇంకా చూసుకోండి డౌన్లోడ్ కూడా అయితే అయిపోయింది సో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొంచెం బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి మల్టీ ఫేసెస్ ఉంది అంటే మీకు ఒక గ్రూప్ ఫోటో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మల్టీ ప్యాన్ క్లిక్ చేయండి సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సో మీకు ఆ మల్టీ ఉన్న ఇమేజెస్ కూడా ఇస్తాను చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉంది కదా ఫోర్ మెంబర్స్ అయితే అప్లోడ్ చేశాను సో ఇక్కడ ఫోర్ మెంబర్స్ అప్లోడ్ అయ్యాను మనకి ఇక్కడ కింద మనకి చూపిస్తుంది అనమాట కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం వెయిట్ చేయండి సో చూసుకోండి మనకైతే కొంచెం టైం తీసుకుంటుంది వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇందులో ఈ ఇమేజెస్ లో ఎన్ని ఫేసెస్ అయితే ఉన్నాయో ఆ ఫేసెస్ మొత్తం ఇక్కడ కింద చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకోండి సో ఫేసెస్ అని చూపిస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను రష్మిక ఫోటో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ పెసా అకౌంట్ పైన ట్యాప్ అయ్యండి సో ట్యాప్ ఇచ్చేసి నేను రష్మిక ఫోటో అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ రష్మిక ఫోటో అప్లోడ్ చేశాను సో సెకండ్ ఏం చేస్తానంటే ఒక పాప ఫోటో ఉంది కదా ఈ పాప ఫోటోలో నేనైతే అల్లు అర్జున్ కూతురు ఫోటో ఉంది కదా ఇక్కడ చూసుకొని అల్లు అర్జున్ కూతుర్ ఫోటో ఉంది కదా అల్లు అర్జున్ కూతురు ఫోటో అయితే అప్లోడ్ చేశాను సో దాని తర్వాత మనకి అల్లు అర్జున్ ఫోటో అప్లోడ్ చేస్తా ఇక్కడ చూసుకొని అల్లు అర్జున్ ఫోటో ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ అల్లు అర్జున్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను చూడండి అల్లు అర్జున్ ఫోటో సో అప్లోడ్ చేసేసి ఇక్కడ స్నాప్ ఇమేజ్ అని ఉంది కదా సో చూసుకోండి సో దానిపైన క్లిక్ ఇచ్చేస్తున్నాను సో క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఆ ఫోర్ మెంబర్స్ ది రిప్లేస్ అయితే చేస్తుంది ఫేస్ అనేది రిప్లేస్ చేసి మీకు ఇమేజ్ అయితే చూపిస్తుంది చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది రిజల్ట్ అని వచ్చేసింది వచ్చేసి తర్వాత ఒక్కసారి ఫోటో ఓపెన్ చేసి చూడండి ఇక్కడ మనకి అల్లు అర్జున్ ఫేస్ దాని పక్కనే మనకి రష్మిక ఫోటో దాని కింద చూసుకోండి ఇక్కడ మనకి థర్డ్ ఫోటో అల్లు అర్జున్ కూతురు ఫోటో ఈ ఫోటో అయితే నేను అప్లోడ్ అయ్యాం కాబట్టి అదే ఫోటో అయితే వచ్చేసింది అనమాట మనకి సో అది చూసాక చాలా సింపుల్ అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత సింపుల్ మీరు ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత మనకి ఇమేజ్ టు వీడియో కావాలనుకుంటే కూడా వీడియో ఉంటుంది ఇమేజ్ టు వీడియో సో దానిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ అయ్యింది మీ యొక్క ఫోటో అనేది వీడియో లెక్క కూడా కన్వర్ట్ చేస్తుంది అనమాట డేట సో దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీరు లాగిన్ అడుగుతుంది లాగిన్ కాగానే లాగిన్ చేసి మీకు ఇమేజ్ కూడా ఇమేజ్ తో వీడియో కూడా క్రియేట్ చేసిస్తుంది అనమాట సో మీకు ఇమేజ్ వీడియో కావాలకు అలా వేసుకోండి సో అయితే చాలా సింపుల్గా ఉంది సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్